నమస్కారం. రాజకీయ చైతన్యానికి పెట్టనికోట, పల్నాడు ముఖద్వారంగా విలసిల్లే నరసరావుపేట. సమగ్ర వార్తా సమాచారంతో ప్రతిపూట వి న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. నరసరావుపేట పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న స్వాతి షాపింగ్ మాల్ ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. నరసరావుపేట పట్టణంలోని ప్రకాష్ నగర్లో నూతనంగా నిర్మిస్తున్న శివబాలాజీ టవర్స్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. పార్లమెంట్లో పౌరసత్వ బిల్లు ఆమోదాన్ని వ్యతిరేకిస్తూ నరసరావుపేట పట్టణంలో నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన చేపట్టిన ముస్లిం జేఏసీ నాయకులు. కోటప్పకొండ గిరి ప్రదక్షిణ చేసి త్రికోటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాడసాని రామ్ భూపాల్ రెడ్డి, ఆయనకు ఘన స్వాగతం పలికిన వైకాపా రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి కాకుమాను బాల హనుమంతరెడ్డి. అన్ని వర్గాల వారికి అందుబాటు ధరలో అధునాతన వస్త్రాల్ని పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు స్వాతి షాపింగ్ మాల్ని నరసరావుపేట పట్టణంలో ప్రారంభించడం అభినందనీయమని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. పట్టణంలోని కోట సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన స్వాతి షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగు సినీ హీరోయిన్ కాజల్ అగర్వాల్ షాపింగ్ మాల్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఈసీ కాలేజ్ సెక్రటరీ మిట్టపల్లి రమేష్, షాపింగ్ మాల్ అధినేత వివి రమణ పాల్గొన్నారు. షాపింగ్ మాల్ని ప్రారంభించేందుకు వచ్చిన సినీ నటి కాజల్ అగర్వాల్ ని చూసేందుకు యువకులు, మహిళలు, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో కోట సెంటర్ జనసంద్రమైంది. ఇప్పటికే చీరాల, గుంటూరులో ఉన్న అతిపెద్ద వస్త్రాలయం స్వాతి షాపింగ్ మాల్ని నరసరావుపేటలో ప్రారంభించి వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్న యాజమాన్యాన్ని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఈ సందర్భంగా అభినందించారు. నరసరావుపేట పట్టణంలో ఈరోజు స్వాతి షాపింగ్ మాల్ ప్రారంభించుకోవటం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా అత్యాధునికమైన వస్త్రాలు అన్ని రకాల వస్త్రాలు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క వస్త్రాలయం ఏర్పాటు చేయటం చాలా సంతోషం. ముఖ్యంగా మహిళలకి 1500 నుంచి 2 లక్షల వరకు చీరలు, అదే ఆల్ అన్ని ఫంక్షన్లకి, మ్యారేజ్ పెళ్ళిళ్ళకి కానీ అన్ని రకాల ఫంక్షన్లకు కూడా అన్ని రకాలుగా ఇక్కడ మరి లభించడం చాలా సంతోషం. ముఖ్యంగా నరసరావుపేట పట్టణం ఈ మధ్య వస్త్ర రంగంలో బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ యొక్క రంగంలో
ఇలాంటి షోరూమ్లు వస్తే ఈరోజు విజయవాడ, గుంటూరు లేకపోతే హైదరాబాద్ వెళ్ళి షాపింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే నర్సరాబాద్ ఆల్రెడీ రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్స్, రేపు కాబోయే జిల్లా అని అందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలందరూ ఈ యొక్క షాపింగ్ మాల్స్ వినియోగించుకోవాల్సి మంచి రకాల వస్త్రాలు లభించడానికి అందుబాటులో తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయం. అందరికి నమస్కారం. నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ వచ్చినందుకు. అండ్ రమణ గారు, మీకు మీ అందరూ ఫ్యామిలీకు పెద్ద కంగ్రాచులేషన్స్. ఇది థర్డ్ స్టాల్ స్వాతి షాపింగ్ మాల్, అండ్ ద ఎర్లియర్ టూ స్టాల్స్ ఆర్ ఇన్ గుంటూర్ అండ్ చిరాల. అండ్ దే హ్యావ్ వండర్ఫుల్ ఆఫర్స్ గోయింగ్ ఆన్ కరెంట్లీ. ఫర్ క్రిస్మస్ దే హ్యావ్ 100 grams of gold అండ్ దే ఆర్ గివింగ్ అ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. Oh my god, I just found out. I think I'm going to go put my lucky draw first. I think all of you all should do that as well. Yeah, very happy to be here, very happy to meet all of you as always. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమము ఇంత విజయవంతం కావడానికి మాకు సహకరించిన మన ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ రెడ్డి గారు, వారి విలువైన సమయాన్ని మన కోసం కేటాయించి ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా వారి అమృతహస్తాలతో ప్రారంభించారు. 50 సంవత్సరాల నుంచి వస్త్ర వ్యాపారంలో మనము ఈ ఫీల్డ్లోనే ఉన్నాము. నాన్నగారి దగ్గర నుంచి కూడా మ్యానుఫ్యాక్చరింగ్, చీరాల్లో హ్యాండ్లూమ్ శారీస్ మ్యానుఫ్యాక్చరింగ్, అవి పెద్ద పెద్ద షాపులకు మేము సప్లై చేసేవాళ్ళం. వాళ్ళు తీసుకెళ్లి రిటైల్గా అమ్మేవాళ్ళు. ఇప్పుడు మేము అదే డైరెక్ట్గా మనమే అమ్మితే కన్జ్యూమర్కి తక్కువ రేటుకి వస్తే కనుక వాళ్ళు మమ్మల్ని ఇంకా ఆదరిస్తారనే ఉద్దేశంతోనే 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా లక్ష్మీపురంలో మా ఫ్లాగ్షిప్ స్టోర్ కింద 25,000 అడుగులతో లక్ష్మీపురంలో మేము స్టార్ట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 8న దానిని గుంటూరు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. అదే విధమైన సహకారాన్ని నరసరావుపేట ప్రజలు కూడా మాకు అందిస్తారని ఆశిస్తూ. నరసరావుపేట పట్టణంలోని 60 అడుగుల రోడ్డు సమీపంలో లింగం గుంట్ల గ్రామ పంచాయతీ పరిధి గాంధీనగర్లో కూరపాటి శ్రీనివాసరెడ్డి, సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డిల ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న శివబాలాజీ టవర్స్ నిర్మాణాలకు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా రాష్ట్ర కార్యదర్శి మిట్టపల్లి రమేష్, భూమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ముక్కోటి రెడ్డి, వజ్రాల పెద్దిరెడ్డి, వెంకటరెడ్డి పాల్గొన్నారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కోటప్పకొండ గిరి ప్రదక్షిణ చేసి త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వైకాపా రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి కాకుమాను బాల హనుమంతరెడ్డి, ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డికి స్వాగతం పలికి త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో జరిగిన ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఇప్పటికే రైతులకు పంట పెట్టుబడి కోసం రైతు భరోసా అందజేశామని, దళారుల చేతుల్లో రైతులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతి రైతు ముఖంలో చిరునవ్వులు కనిపించాలని, రాష్ట్రంలో వ్యవసాయం పండుగగా మారాలి అన్నది ముఖ్యమంత్రి జగనన్న లక్ష్యం అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి అన్నారు. మార్కెట్ యార్డ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీడీసీఎంఎస్ చైర్మన్ కత్తర హేనా క్రిస్టీనా, సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ ఈ లక్ష్మారెడ్డి, ఆర్డీఓ ఎం వెంకటేశ్వర్లు, తహసీల్దార్ రమణ నాయక్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఊర భాస్కర్ రావు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ మేనేజర్ లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా నూతనంగా గుంటూరు జిల్లా డిసిఎంఎస్ గా ప్రమాణ స్వీకారం చేసి మొన్న బాధ్యతలు చేపట్టిన క్రిస్టియానా గారికి, మన ఆర్డీఓ శ్రీనివాసరావు గారికి, అలానే మరి మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి హరిగోపాల్ గారికి, డిసిఎంఎస్ కమిటీ మెంబర్ గా మన నామినేట్ చేసిన మన సొలస గ్రామానికి చెందిన వెంకటేశ్ రెడ్డి గారికి, ఎంఆర్ఓ గారు కూడా వచ్చారు. అట్లానే రైస్ మిల్లర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ గోడ భాస్కర్ గారు, మన ఏడీ గారికి, అదేవిధంగా మార్కెట్ సెక్రటరీ గారికి, ఇక్కడికి వచ్చేసిన రైతులందరికీ, వ్యాపారస్తులకి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, జిల్లాలో 2వ ధాన్యం కొనుగోలు కేంద్రం నర్సరాబాద్ లో ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసినందుకు ఎటువంటి ఉపయోగం ఉందో ఈరోజు రైతులందరూ కూడా దాన్ని చదివి చూస్తున్నారు. ముఖ్యంగా గమనిస్తే ఈ రాష్ట్రంలో గత 6 నెలల్లో 3 సంఘటనలు జరిగినాయి. మొట్టమొదటి, మార్కెట్ లో టమాటాలు ధర పూర్తిగా పడిపోతే రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసేవాళ్ళు ఎవరు లేకపోతే కర్నూలు జిల్లాలో ఇమీడియట్ గా జగన్మోహన్ రెడ్డి గారు మార్కెటింగ్ శాఖ మంత్రి మోదిరే వెంకటరమారావు గారిని కర్నూలు పంపించి ప్రభుత్వమే రైతులకి నష్టం లేకుండా ప్రభుత్వమే రైతుల దగ్గర టమాటాలు కొని వాడికి గిట్టుబాటు ధర కల్పించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ చట్టసభ బిల్లును ఆమోదించడంపై పీడీఎం నాయకులు షేక్ మస్తాన్ వలీ, నల్లపాడు రామారావు, జి రామకృష్ణలు నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం లౌకికవాదం పేరుతో హిందుత్వ ఎజెండాను అమలు చేస్తుందని, ముస్లింలను ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తుందని, ఇందులో భాగంగానే పౌరసత్వ బిల్లు ఆమోదింపజేశారని, ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చట్ట సవరణ బిల్లు పేరు మీద ముస్లిముల్ని చేర్చకుండా క్రిస్టియన్సు, పార్సీలు, మిగతా మైనార్టీ వర్గాలు, ఇతర దేశాల నుంచి వచ్చారు వాళ్ళని భారతదేశంలో పౌరసత్వ బిల్లు ఇస్తామని చెప్పేసి నిర్మోహమాటంగా ముస్లిముల్ని, ముస్లిం మతాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి ఈ హిందూ ఫాసిస్టు విధానాలతో పార్లమెంట్లో చట్టాల పేరుతో చట్ట ప్రకారంగా ఎన్నికైనటువంటి పార్లమెంట్లోనే వాళ్ళు బాహాటంగా ప్రకటిస్తున్నారు అమిత్ షా, మోడీ వాళ్ళ బృందం. పౌరసత్వ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదింపచేయడం ముస్లిం మనోభావాల్ని దెబ్బతీయడమే అని నరసరావుపేట ముస్లిం జేఏసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణంలోని అంబేద్కర్ బొమ్మ సెంటర్లో జేఏసీ నాయకులు పౌరసత్వ బిల్లు ఆమోదాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. పౌరసత్వ బిల్లును వెంటనే రద్దు చేయాలని, ముస్లింల మనోభావాల్ని కాపాడాలని ఈ సందర్భంగా జేఏసీ నాయకులు అద్రూఫ్ సర్దా అన్నారు. కేంద్ర ప్రభుత్వము పౌరసత్వ బిల్లును పాస్ చేసి ముస్లింస్ యొక్క మనోభావాల్ని దెబ్బతీసింది. అలాగే ఈ యొక్క బిల్లు ప్రతి ఒక్కరికి వ్యతిరేకంగాను పోరాడుతున్నారు అంటే కారణం మతానికి, పౌరసత్వానికి సంబంధం లేకుండా రాజ్యాంగంలో చెబితే దానికి విరుద్ధంగా ఈరోజు
కేంద్ర ప్రభుత్వం బీజేపీ దీనికి మద్దతు పలికి ఈ బిల్లుని పాస్ చేయడం చాలా దారుణం. ఇదే బిల్లుని ఇలాంటి బిల్లుని అమెరికాలోనూ ఆఫ్ఘనిస్తాన్లోనూ లేదంటే వేరే దేశాల్లోనూ అమలు చేస్తే మన వాళ్ళు అక్కడ కూడా ఉండడానికి వీలుండదు. ఇలాంటి బిల్లులు వ్యతిరేకంగా ముస్లింస్ పోరాడుతున్నాం, మా యొక్క హక్కుల్ని కాపాడండి అని కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ. నా పేరు సర్దారండి. మేము కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ ఇక్కడ మేము ధర్నా చేస్తున్నాము. కారణం ఏంటంటే పౌరసత్వ బిల్లు వల్ల మా ముస్లింలందరికీ అన్యాయం జరుగుతుంది. పెట్టే బిల్లు అందరికీ వర్తించినట్టు ఎవరైనా సరే ఏ దేశం నుంచి వచ్చిన శరణార్థులు వాళ్ళకి మేము పౌరసత్వం ఇస్తామని బిల్లు ప్రవేశపెట్టినట్టయితే అందరికీ న్యాయం జరిగేది. అలా కాకుండా ఓన్లీ ముస్లింలకు మాత్రమే ఇవ్వము పౌరసత్వం అని బిల్లు పెట్టాడు. అదేవిధంగా ఆ బిల్లులో అనేక లోపాలు కనబడుతున్నాయి. అనేక మంది మేధావులు ఈ బిల్లుపై వ్యతిరేకంగా ఉన్నారు. ఆ బిల్లుని మనం నా పేరు మౌలాలి. దేశంలో నరేంద్ర మోడీ హయాంలో నిరంకుశత్వ పాలనకు నిదర్శనమే ఈ ఎన్ఆర్సీ బిల్లు. ఈ బిల్లుకు పూర్తిగా దేశవ్యాప్తం కూడా వ్యతిరేకిస్తూ ఉంది. కొందరికి అనుకూలంగాను మరికొందరికి పొగ పెట్టడం చాలా వరకు దారుణం. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ రేపు నరసరావుపేట షాజీఖానా ఈద్గా గ్రౌండ్ నుంచి ఉదయం 9 గంటలకు ప్రతి ఒక్క ముస్లిం సోదరులు కూడా తమ హక్కును కాపాడుకోవాల్సిందిగా కోరుతూ మా రేపు జరిగే మహార్యాలీని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. నరసరావుపేట పట్టణంలోని శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ భీమలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో శ్రీ శృంగేరి భారతి తీర్థస్వామి శేఖస్వామి ఆశస్సులతో లోక కళ్యాణార్థం భక్త బృందం ఆధ్వర్యంలో గత 5 రోజులుగా జరుగుతున్న శతచండీయాగం పూర్ణాహుతి వైభవంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో తంగిరాల వెంకటేశ్వర్లు, కోట ప్రసాద్, ఓరుగంటి విజయసారథి, మహేశ్వర భట్ల శ్రీనివాస్ శర్మ, మేళ్ల చెరువు భరత్ శర్మ, తంగిరాల లక్ష్మణ్ శర్మలు పాల్గొని భక్తి శ్రద్ధలతో శతచండీయాగం పూజాభిషేకాల్ని పర్యవేక్షించారు. ఈ రోజున శ్రీ గంగాపార్వతి సమేత భీమలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ శృంగేరి జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు, అట్లాగే విధుశేఖర భారతీ స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో లోక కళ్యాణార్థము శతచండీయాగ కార్యక్రమము పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పట్టణంలోని భక్తులందరూ కూడా పాల్గొని ఆ పూర్ణాహుతి కార్యక్రమాన్ని తిలగించి శ్రీ గంగా పార్వతి సమేత భీమలింగేశ్వర స్వామి సహిత చండీ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడం జరిగినది. ఈ కార్యక్రమము 5 రోజులు నిర్వహించడాము. ఈ కార్యక్రమము శ్రీ స్వామివారి యొక్క భక్త బృందంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలోని భక్తులందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమం దిగ్విజయం అవడానికి వారు ముందుగా సహకారం చేశారు. నరసరావుపేట పట్టణంలోని భవానీల 8వ వార్షికోత్సవం సందర్భంగా మాలలు ధరించిన స్వాముల ఆధ్వర్యంలో కలిసి జ్యోతుల గ్రామోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మాలలు ధరించిన స్వాములు అమ్మవారు వివిధ దేవతామూర్తుల వేషధారణలతో ఊరేగింపులో పాల్గొన్నారు. నరసరావుపేట డివిజన్ పరిధిలో సుమారు 43,000 మంది అర్హులైన పేదలకి వచ్చే ఉగాది రోజున ఇళ్ల పట్టాలని పంపిణీ చేసేందుకు రెవెన్యూ అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారని ఆర్డీఓ ఎం వెంకటేశ్వర్లు అన్నారు. రొంపిచెర్ల తహసీల్దార్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో 25 లక్షల మందికి ఉగాది పండుగ రోజు ఇళ్ల పట్టాలని అందజేయాలని లక్ష్యంగా నిర్దేశించారు అని, ఇందులో భాగంగా నరసరావుపేట డివిజన్ పరిధిలో అర్హులైన పేదల్ని గుర్తించామని, వీరికి ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు 700 ఎకరాల ఖాళీ స్థలాల్ని గుర్తిస్తున్నాం అని ఆయన అన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 25 లక్షల మందికి ఈ యొక్క హౌస్ సైట్స్ పట్టాలు కానివ్వండి, హౌసింగ్ స్కీమ్ కింద ఇల్లు నిర్మాణం కానివ్వండి, మనకి వచ్చే ఉగాది నాటికి ఇవ్వాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకొని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి యొక్క ఆదేశాల మేరకు మన ఈ యొక్క నష్టపడ్డ డివిజన్ పరిధిలో
ఎంతమంది అర్హత ఉన్నారనే దాని మీద మేము దాదాపు 45,000 మందికి అర్హత ఉన్న వారిని ఐడెంటిఫై జరిగింది. అదేవిధంగా వారికి ల్యాండ్ కూడా దాదాపుగా 700 ఎకర్స్ పైన మనకి అవసరం అయ్యే పరిస్థితి ఉంది. అందులో 222 ఎకరాలు మాత్రమే ఐడెంటిఫై చేయడం జరిగింది ప్రభుత్వ భూమిని. మిగతా బ్యాలెన్స్ ఉన్నటువంటి 500 ఎకర్స్ దాకా ల్యాండ్ ఎక్వేషన్ కానీ మనం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వం ల్యాండ్ ఎక్వేషన్ పోయి కూడా మనం తీసుకొని ఈ యొక్క లబ్ధిదారులకి ఈ యొక్క నీటి నివేశన స్థలాన్ని, అదేవిధంగా హౌసింగ్ స్కీమ్ ద్వారా వాళ్ళకి గృహ నిర్మాణం కానివ్వండి, ఇవన్నీ చేయాలని చెప్పేసి గట్టిగా చూడడం జరుగుతుంది. ఆ విధంగా మేము మన నర్సాపేట డివిజన్లో ఐడెంటిఫై చేసి అది ప్రభుత్వానికి కూడా మేము ఇవ్వడం జరిగింది. ఇంకా మనకి గవర్నమెంట్ భూమి ఎక్కడైనా సరే అందుబాటులో ఉంటే అది కూడా వెరిఫై చేసి దీంట్లో మనకి ఇచ్చేదానికి చూడమని చెప్పడం మన తహసీల్దార్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఉగాది కట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ లక్ష్యం మేరకు మేము అందరు లబ్ధిదారులకి ఇచ్చేదానికి నివేశ స్థలం మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. అమరావతి మండలం వైకుంఠపురం గ్రామ పరిధిలో భగవద్గీత గురుదేవుల దంపతుల సంకల్పంతో లోక కళ్యాణం కోసం భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రం నిర్మాణాన్ని చేపట్టారు. ఈ ధర్మక్షేత్రం నిర్మాణం కోసం ఇంటింటికి ఒక ఇటుక అందజేయాలని కోరుతూ వేద బృందం నరసరావుపేట నుంచి సత్తెనపల్లి మీదుగా వైకుంఠపురంకి పాదయాత్రను ప్రారంభించారు. పెద్దగా ఓం వ్యాస నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. గుంటూరు జిల్లా అమరావతి మండలంలోని వైకుంఠపురం గ్రామంలో నిర్మితమవుతున్న భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రం నిర్మాణం జరుగుతుందండి. ఆ నిర్మాణంలో వినియోగించేటటువంటి ఇటుకలనే నరసరావుపేట చుట్టుపక్కల గ్రామంలో ఇంటింటికి ఇటుక కార్యక్రమంగా ఇచ్చి వాళ్ళ ఇష్టదైవం యొక్క అనుగ్రహం తీసుకొని ఈరోజు నరసరావుపేట నుంచి సత్తెనపల్లిలో ఉన్న మధ్యలో ఉన్నటువంటి 8 గ్రామాల్లో కూడా ఊరేగింపుగా వెళ్ళటం జరుగుతుందండి. గురుదేవుని వారి అనుగ్రహంతో అమరావతి దగ్గర వైకుంఠపురంలో నిర్మితమవుతున్న భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రం ఆలయ నిర్మాణంలో వినియోగించేటటువంటి ఇటుకలని ఇంటింటికి ఇటుక కార్యక్రమంలో భాగస్వామ్యంగా ఆ దైవానుగ్రహం పొందిన ఇటుకలని ఈరోజు నరసరావుపేట వ్యాస సైన్యము సత్తెనపల్లి వరకు ప్రతి ఊరు కూడా ఊరేగింపుగా తీసుకెళ్ళడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఎంతో భక్తితో వారు పోసి హారతులిచ్చి ఎంతో ఘనంగా తీసుకెళ్ళడం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నరసరావుపేట పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న స్వాతి షాపింగ్ మాల్ ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. నరసరావుపేట పట్టణంలోని ప్రకాష్ నగర్లో నూతనంగా నిర్మిస్తున్న శివబాలాజీ టవర్స్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. పార్లమెంట్లో పౌరసత్వ బిల్లు ఆమోదాన్ని వ్యతిరేకిస్తూ నరసరావుపేట పట్టణంలో నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన చేపట్టిన ముస్లిం జేఏసీ నాయకులు. కోటప్ప కొండ గిరి ప్రదక్షిణ చేసి త్రికోటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాడసాని రామ్ భూపాల్ రెడ్డి, ఆయనకు ఘన స్వాగతం పలికిన వైకాపా రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి కాకుమాను బాల హనుమంతరెడ్డి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వి న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.